హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ అండి ఈ రోజుల్లో మనం యూట్యూబ్ని డైలీ యూజ్ చేస్తుంటాం కానీ మనకి యూట్యూబ్ గురించి తెలియని విషయాలు చాలా ఉంటాయి ఈరోజు మీకు యూట్యూబ్లో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంటూ తెలుసుకుందాం ముందుగా మనం యూట్యూబ్ని ఓపెన్ చేసిన తర్వాత ముందుగా నేను మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నప్పుడు మన డేటా తక్కువగా అవడానికి ఉపయోగపడే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం తర్వాత నార్మల్ విషయాలు మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక వీడియో ఓపెన్ చేస్తాను చూడండి ఓకే ఏదో ఒక వీడియో కాదు మన వీడియోనే ఓపెన్ చేద్దాం మళ్ళీ ఎందుకు వచ్చింది సొంత ఓకే నేను కుమార్ టీవీ తెలుగు అనే ఒక ఛానల్ అనేది నేను ఈ విధంగా ఓపెన్ చేశాను అనమాట ఈ విధంగా వీడియో వస్తుంది ఈ విధంగా వీడియో వస్తున్నప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విధంగా వస్తున్నప్పుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క స్క్రీన్ మీద ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మూడు చుక్కలు కనబడతాయి ఈ మూడు చుక్కల మీద చూసుకున్నట్లయితే రిపోర్ట్ అని కనిపిస్తుంది ఇక రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఒకవేళ దాంట్లో ఉన్నది సెక్స్వల్ కంటెంటు ఇది మా ఇది జనాలకు ఇబ్బందికరంగా ఉంది అని మనం ఫీల్ అయ్యి యూట్యూబ్కి కంప్లైంట్ చేయాలంటే ఈ సెక్స్వల్ కంటెంట్ మీద క్లిక్ చేసి రిపోర్ట్ అంటే ఈ రిపోర్ట్ చేయొచ్చు అనమాట అదేవిధంగా అది వైలెన్స్కి సంబంధించిన కంటెంట్ అయినా కూడా రిపోర్ట్ చేయొచ్చు అది ఒకవేళ ఏమైనా బూత్లో మాట్లాడిందని కానీ ఒక అనవసరమైన కంటెంట్ జనాలను మిస్లీడ్ చేస్తున్న దానికో అని మనం ఫీల్ అయినా కూడా మనం రిపోర్ట్ చేయొచ్చు అది జనాలకు ఇబ్బందికరంగా ఉంది అది డేంజరస్గా ఉందని ఉంటుంది కనుక కూడా మనం రిపోర్ట్ చేయొచ్చు ఒకవేళ పిల్లలకి సంబంధించింది అవ్యూజువల్గా పిల్లల్ని తిట్టిన పిల్లల్ని కొడుతున్న వీడియోలు కానీ పిల్లల్ని హింస పెడుతున్న వీడియోలు కానీ అటువంటివి ఏమైనా ఉంటే కనుక పెట్టచ్చు ఓకే ఇన్ఫ్లింగ్ రైట్స్ అంటే ఒక ఒక ఒకరికి ఒక వీడియో మీద రైట్ ఉంటుంది రైటు ఆ రైట్లు ఉల్లంఘించి వీడియోలు పెట్టారా ఒకవేళ మీ వీడియో ఇంకో మీ పర్మిషన్ తీసుకోకుండా ఇంకో వాళ్ళు పెట్టినప్పుడు కూడా మనం ఈ విధంగా చేయొచ్చు ఓకే ఏమైనా టెర్రరిజం కానీ ఒక ఏమన్నా నక్సలైట్లకు సంబంధించిన వీడియోలు కానీ టెర్రరిజం ఏమన్నా సపోర్ట్ చేస్తున్న వీడియో అయితే కూడా మనం కంప్లైంట్ రిపోర్ట్ చేయొచ్చు స్పామర్ మిస్లీడింగ్ అంటే కొన్ని జనాలను మిస్లీడ్ చేస్తున్న అటువంటి అంటే ఎటువంటి వీడియో చెడ్డ వీడియోలు జనాలకే అవసరం లేని వీడియోలు జనాలను తప్పుదోవ పట్టిస్తున్న వీడియోలు అని కనుక మీరు ఫీల్ అయితే ఆ వీడియోని మాకు వద్దు అలాంటి వీడియోలను తీసేయండి అని చెప్పేసి మనం డైరెక్ట్గా యూట్యూబ్కి ఈ విధంగా మనం రిపోర్ట్ చేయొచ్చు ఇక్కడ కింద కూడా మనం చదువుకోవచ్చు అన్నమాట ఓకే ఈ విధంగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇంకా చూసుకున్నట్లయితే మనం మళ్ళీ సెకండ్ ఆప్షన్లో క్వాలిటీ ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ క్వాలిటీ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఓకే వన్ ఫార్టీ ఫోర్ పి త్రీ సిక్స్టీ పి ఫోర్ ఎయిటీ పీ సెవెన్ ట్వంటీ పి అని క్వాలిటీలు కనిపిస్తాయి ఈ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ ఫార్టీ ఫోర్ పి పెట్టి మీరు ప్లే చేశారనుకోండి ఈ వీడియో అనేది చాలా డల్గా అంటే బ్ల కొంచెం బ్లర్గా కనపడుతుంది అంటే క్లారిటీ తక్కువగా కనపడ కనపడుతుంది అనమాట అదేవిధంగా వన్ ఫార్టీ తర్వాత ఫార్టీ ఫోర్ తర్వాత టూ ఫార్టీ కనపడుతుంది కొన్ని వీడియోస్కి టూ ఫార్టీ కూడా ఉంటుంది దీనికి కనపడలేదు టూ ఫార్టీ పెట్టుకుంటే కొంచెం క్లారిటీ పెరుగుతుంది అనమాట అంటే త్రీ సిక్స్టీ పీ అంటే ఇంకా క్లారిటీ ఫోర్ ఎయిటీ అంటే ఇంకా క్లారిటీ మీరు కనుక ఏదైనా వీడియో పెట్టేసి చిన్నపిల్లలకి ఇచ్చేసారనుకోండి అదొకవేళ ఫోర్ ఎయిటీ పీలోను సెవెన్ ట్వంటీ అంటే బాగా హై క్వాలిటీలో వాళ్ళు చూసేస్తారు ఖచ్చితంగా ఒక నాలుగైదు ఆరు వీడియోలు చూసేటప్పటికి మీ నెట్ బ్యాలెన్స్ అంతా అయిపోతుంది అలాంటప్పుడు మీరు చిన్నపిల్లలకి వీడియోలు పెట్టి ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ అటు ఇక్కడ క్వాలిటీ వన్ ఫార్టీ ఫోర్ పెట్టి ఇవ్వండి ఇక్కడ ఎలా క్లిక్ చేసి క్వాలిటీలో వన్ ఫార్టీ ఫోర్ పీ పెట్టిస్తే వాళ్ళు ఎంత చూసినా నెట్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుందన్నమాట అదే కాకుండా మీరు ఎక్కువ క్లారిటీగా మంచి క్లారిటీతో వీడియోలు చూడాలనుకుంటే కనుక ఇక్కడ క్వాలిటీ మీద క్లిక్ చేసి ఫోర్ ఎయిటీ పీ కానీ సెవెన్ ట్వంటీ పీ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు ఇది మనం వన్ ఫార్టీ ఫోర్ పీలో కానీ టూ ఫార్టీ పీలో కానీ త్రీ సిక్స్టీలో వరకు అంటే మీకు ఉపయోగం మీరు ఖచ్చితంగా క్లారిటీలో చూడాలనుకుంటే ఎక్కువ క్లారిటీ పెట్టుకోండి ఫోర్ ఎయిటీ సెవెన్ ట్వంటీ పీ మీకు నెట్ బ్యాలెన్స్ ఎక్కువైపోతుంది అలా కాదు నెట్ బ్యాలెన్స్ తక్కువ అవ్వాలి అనుకుంటే కనుక వన్ ఫార్టీ ఫోర్లో కానీ టూ ఫార్టీ ఫోర్లో టూ ఫార్టీలో కానీ పెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ ప్లే బ్యాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే ఇది నార్మల్లో ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ పాయింట్ టూ ఎక్స్ పెట్టి ప్లే చేస్తున్నాను చూడండి అంటే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట ఓకే అలా కాకుండా మీకు వీడియో స్లోగా వెళ్ళాలనుకుంటే కనుక ఈ పై సెలెక్ట్ చేసుకోండి అంటే వీడియో బాగా స్లో మోషన్లో వెళ్ళాలి స్లోగా వెళ్ళాలనుకుంటే కనుక ఈ పై పై మూడు పనిచేస్తాయి నార్మల్గా అంటే వీడియో ఎలా అప్లోడ్ చేశారో అలాగే కనిపిస్తుంది ఓకే అలా కాకుండా వీడియో అనేది బాగా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకుంటే కనుక ఈ నార్మల్కి సంబంధించిన కింద మూడు మనం యూజ్ చేసుకోవచ్చు వీడియో స్లోగాను ఫాస్ట్గా వెళ్ళడానికి ఈ యొక్క ప్లే స్పీడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ వాచ్ ఇన్ విఆర్ అని కనపడుతుంది కదా మనకి విఆర్ హెడ్సెట్స్ అని కనపడుతుంటాయి మీకు పక్కన చూపిస్తాను చూడండి ఆ విఆర్ హెడ్సెట్లు పెట్టుకుంటే కొన్ని సినిమాలు కానివ్వండి కొన్ని వీడియోస్ కానివ్వండి ఈ విఆర్కి అంటే వర్చువల్ రియాలిటీకి సపోర్ట్ చేస్తాయి అనమాట సో అలాంటి వీడియోలు మీరు చూస్తున్నప్పుడు మన దగ్గర విఆర్ హెడ్సెట్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఇన్ విఆర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనం యొక్క వర్చువల్ రియాలిటీలో ఆ వీడియోస్ని కానీ సినిమాలు కానీ మనం ఆస్వాదించవచ్చు అది ఇక హెల్ప్ ఫీడ్బ్యాక్ అంటే యూట్యూబ్ గురించి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ పంపించాలనుకున్న యూట్యూబ్ గురించి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్న ఈ హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేయొచ్చు అది అనమాట ఓకే ఇంకే విషయం తెలుసుకోవాలి మీరు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ తమ సిమ్నాలు కనపడుతుంది అంటే ఆ వీడియోకి మీరు లైక్ ఇవ్వాలనుకుంటే ఇది క్లిక్ చేయొచ్చు డిస్లైక్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేయొచ్చు లేకపోతే మీరు డిస్లైక్ చేయకూడదు అన్ లైక్ చేయకూడదు అనుకుంటే కనుక ఈ విధంగా ఉంచేయచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అన్న ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఈ షేర్ మీద క్లిక్ చేసి ఈ వీడియో లింక్ని మీరు కాపీ చేసుకోవాలి కాపీ చేసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా కాపీ చేసుకోవచ్చు అది మన క్లిప్ బోర్డులో కాపీ అయిపోయి ఉంటుంది మనం దాన్ని తర్వాత ఎప్పుడైనా కూడా పంపించుకోవచ్చు అలా కాకుండా వాట్సాప్లో వెంటనే షేర్ చేయాలనుకుంటే వాట్సాప్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్లో షేర్ చేసేయచ్చు అనమాట ఓకే అదేవిధంగా ఆ ఫేస్బుక్లో షేర్ చేయాలనుకుంటే ఫేస్బుక్ న్యూస్ ఫీడ్లో పెట్టాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు ఇది షేర్ ఆప్షన్ గురించి ఇటు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది మనం ఏదైనా వీడియోని చూడాలి అనుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ బర్త్డే అని కొడదాం హ్యాపీ బర్త్డే సాంగ్ నాకు కావాలనుకుంటున్నాను సో హ్యాపీ బర్త్డే సాంగ్ అని చెప్పి టైప్ చేశాను టైప్ చేసిన తర్వాత వెంటనే దాంట్లో మనకి చాలా వీడియోలు కనిపిస్తూ ఉంటాయి హ్యాపీ బర్త్డే సాంగ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి మూడు గీతలు కనిపిస్తున్నాయి ఒకసారి ఇక్కడ మూడు గీతలు ఆ గీతను క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ సార్ట్ బై అని కనిపిస్తుంది సార్ట్ బై అంటే మీకు ఏ విధంగా కావాలని అడుగుతుంది రిలవెన్స్ అప్లోడ్ డేట్ని బట్టి కావాలా వ్యూ కౌంట్ని బట్టి కావాలా రేటింగ్ని బట్టి కావాలా అంటే అప్లోడ్ డేట్ అంటే బాగా ఎప్పుడు అప్లోడ్ చేసింది కావాలా మీకు లేకపోతే ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియో కావాలా ఎక్కువ రేటింగ్స్ ఉన్న వీడియో కావాలని అడుగుతుంది సో ఈ విధంగా రిలవెన్స్ అనేది ఈ విధంగా ఉంచుకోండి టైప్ అన్న చోట ఆలంటే మొత్తం అన్ని కేటగిరీలకు సంబంధించిన వీడియోలు వచ్చేస్తాయి అంటే హ్యాపీ బర్త్డేకి సంబంధించిన వీడియోలు అన్నీ వచ్చేస్తాయి అనమాట సో మీకు హ్యాపీ బర్త్డే వీడియో కావాలంటే కనుక వీడియో క్లిక్ చేసుకోండి హ్యాపీ బర్త్డే ఛానల్ కావాలంటే ఛానల్ క్లిక్ చేయాలి ప్లేలిస్ట్ కావాలంటే ప్లేలిస్ట్ హ్యాపీ బర్త్డే ఫిల్మ్ కావాలంటే ఫిల్మ్ క్లిక్ చేసుకోవాలి ప్రోగ్రామ్ అంటే హ్యాపీ బర్త్డేకి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ అప్లోడ్ డేట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మీరు హ్యాపీ బర్త్డే సాంగ్ కావాలనుకున్నారు మీరు ఎనీ టైం మీకు ఆ సాంగ్ అనేది అంటే ఎటువంటిదైనా పర్వాలేదా లేకపోతే ఈ సంవత్సరంలోనే అప్లోడ్ చేసిన హ్యాపీ బర్త్డే సాంగ్ కావాలంటే లాస్ట్ దిస్ ఇయర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇదే నెలలో మీకు కావాల్సి ఉంటే కనుక ఇదే నెలలో అప్లోడ్ చేసిన హ్యాపీ బర్త్డే సాంగ్ కావాలంటే దిస్ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ వారంలో అప్లోడ్ చేసిన హ్యాపీ బర్త్డే సాంగ్ కావాలంటే దిస్ వీక్ ఈరోజు అప్లోడ్ చేసింది కావాలంటే టుడే ఓకే లాస్ట్ వన్ అవర్ బ్యాక్ అప్లోడ్ చేసింది కావాలంటే లాస్ట్ అవర్ చెక్ చేసుకోవాలి ఇక్కడ డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే మీకు ఆ వీడియో ఫోర్ మినిట్స్ బిలో కావాలా ట్వంటీ మినిట్స్ అబౌవ్ కావాలా అంటే హ్యాపీ బర్త్డే సాంగ్ అనేది మీకు ఆ ఒక వీడియో లేకపోతే ఫోర్ మినిట్స్ బిలో కావాలా లేకపోతే ట్వంటీ మినిట్స్ అబవ్ కావాలని అడుగుతుంది మనకు ఫోర్ మినిట్స్ బిలో కావాలంటే ఫోర్ మినిట్స్ బిలో పెట్టుకుంటాం ఎక్కువసేపు ఉండాలనుకుంటే కనుక ట్వంటీ మినిట్స్ అబవ్ క్లిక్ చేసుకుంటాం ఇక్కడ ఫీచర్స్ చూసుకుంటే ప్రస్తుతం లైవ్ నడుస్తున్నది కావాలా ఫోర్ కే వీడియో కావాలా హెచ్డీ కావాలా మనకి ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఇంకా సబ్ టైటిల్స్ ఉన్న వీడియో కావాలా నేను ఎగ్జాంపుల్ ఒక హ్యాపీ బర్త్డే చెప్పాను ఏదైనా సినిమా పేరు కూడా అక్కడ టైప్ చేసి సబ్ టైటిల్స్ ఉన్న సినిమా కావాలనుకుంటే కనుక ఈ విధంగా మీరు సబ్ టైటిల్ క్లిక్ చేసుకోవచ్చు ఓకే క్రియేటివ్ కామన్స్ అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హ్యాపీ బర్త్డే సాంగ్ అని టైప్ చేసిన తర్వాత ఏది కనిపిస్తే అది డౌన్లోడ్ చేసేసి మళ్ళీ వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసేసుకుంటే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయన్నమాట అలా రాకుండా ఉండాలంటే క్రియేటివ్ కామన్స్ మీద క్లిక్ చేయండి క్రియేటివ్ కామర్స్ మీద క్లిక్ చేస్తే కొన్ని వీడియోలు వస్తాయి ఓకే ఆ వీడియోలు వచ్చినప్పుడు వాటిని మనం మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట క్రియేటివ్ కామన్స్ అంటే రీయూజ్ చేసుకోవడానికి ఎలా చేస్తారు సో అలాంటి వీడియోలు కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ విఆర్ అంటే మనం విఆర్ హెడ్సెట్ పెట్టుకుంటాం కదా కంటికి దానికి సంబంధించిన వీడియోలు కావాలనుకుంటే వస్తే ఇక్కడ లొకేషన్ బట్టి వీడియోలు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది మనకి సెర్చ్ ఫిల్టర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలాసార్లు ఏంటంటే ఏదైనా న్యూస్ అది రీసెంట్ న్యూసా లేకపోతే పాత న్యూసా మనకు తెలియదు అలాంటప్పుడు ఇక్కడ ఎనీ టైమ్ అని ఉంది కదా ఇక్కడ ఈరోజు న్యూస్ కావాలనుకుంటే టుడే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదైనా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయో లేదని తెలుసుకోవాలనుకోండి ఇక్కడ యూట్యూబ్లో ఎగ్జామ్ రిజల్ట్స్ అని కొట్టి ఇక్కడ సెర్చ్ ఫిల్టర్లోకి వెళ్ళి టుడే అని క్లిక్ చేయండి అంటే ఈ రోజుకు సంబంధించిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ కనుక ఏమైనా వచ్చి ఉంటే కనుక వెంటనే మీకు వస్తాయి అనమాట సో ఈ విధంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే న్యూస్ ఈ రోజుదా నిన్నటిదా ఈ సంవత్సరం దా పాతదా మనం ఈ యొక్క సెర్చ్ ఫిల్టర్ను ఉపయోగించి మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఇది సెర్చ్ ఫిల్టర్ గురించి ఓకేనా అదేవిధంగా మనం ఇక వీడియోలు అనేవి ఎలా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ పేజ్ కదా హోమ్ పేజ్లో మనకి వీడియోలు ఏ విధంగా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మనకి ఏదైనా వీడియో ఇంపార్టెంట్గా కనిపిస్తుంది సో ఏదైనా వీడియో ఇంపార్టెంట్గా కనిపిస్తున్నప్పుడు దాన్ని మనం చూడటానికి టైం లేదు కానీ ఆ వీడియో మనకి ఇంపార్టెంట్ సో ఆ వీడియోని తర్వాత ఎప్పుడైనా చూసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వీడియో కింద త్రీ డాట్స్ కనిపిస్తాయి ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం సేవ్ టు వాచ్ లెటర్ అని క్లిక్ చేస్తే సో యాడ్ టు వాచ్ లెటర్లోకి అది వెళ్ళిపోతుంది ఓకే మీరు తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు ఆ వాచ్ లేటర్ యొక్క లిస్ట్ ఎక్కడ ఉంటుందని మీకు తర్వాత చూపిస్తాం సో ఇంకా ఈ మూడు చుక్కల్లో చాలా విషయాలు కనబడతాయి మనకి మన ప్లేలిస్ట్లోకి సేవ్ చేసుకోవచ్చు లేకపోతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరికైనా షేర్ చేయొచ్చు ఓకే నాట్ ఇంట్రెస్టెడ్ అంటే క్లిక్ చేయొచ్చు ఒకవేళ మనకి చా సెక్సువల్ కంటెంట్ కానీ ఓకే పౌర్న పోర్ అంటే అడల్ట్ కంటెంట్ ఏమన్నా మన చా మన హోమ్ పేజ్లోకి వచ్చేస్తున్నట్లయితే దాన్ని మీరు చూడకూడదు ఇంకెప్పుడు నాకు అలాంటివి మీరు రికమెండ్ చేయకండి అని మీరు చెప్పాలనుకుంటే కనుక మనం అదే మూడు డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే అదే మ్యూ డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా నాట్ ఇంట్రెస్టెడ్ అని కానీ డోంట్ రికమెండ్ ఛానల్ అని కానీ క్లిక్ చేస్తే ఇంకా అటువంటి ఛానల్కి సంబంధించిన అటువంటి ఛానల్స్ అంటే అడల్ట్ కంటెంట్ ఉన్న ఛానల్స్ మనకి మన హోమ్ పేజ్లోకి రావన్నమాట అది మీరు మర్చిపోకండి పిల్లలకు ఫోన్ ఇస్తున్నప్పుడు ప్పుడు వేస్తున్నప్పుడు మీరు ఆ విధంగా చేసినట్లయితే కనుక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి తమ వీడియోలు మీరు చూడకూడదు అనుకుంటే కనుక సింపుల్గా మనం ఇక్కడ క్లిక్ చేసి డోంట్ రికమెండ్ ఛానల్ అని క్లిక్ చేస్తే అటువంటి ఛానల్స్ ఏవి మనకి రికమెండ్ అవ్వం అనమాట ఓకే మళ్ళీ కావాలనుకుంటే కనుక అంటూ క్లిక్ చేసుకుంటే ఆ ఛానల్ మనకి రిటర్న్ వచ్చేస్తాయి సో అది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఈ డాట్స్లో ఉన్నవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకా రిపోర్ట్ అంటే ఆ ఛానల్ మాకు నచ్చలేదు ఆ ఛానల్ కంటెంటు అబ్యూజువల్గా ఉంది పిల్లల్ని మిస్లీడ్ చేస్తుంది జనాలను తప్పు పట్టిస్తుంది అనుకుంటే కనుక రిపోర్ట్ చేయొచ్చు ఓకే ఆ విధంగా రిపోర్ట్ చేసుకుంటే మనకి ఇది 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 ఎటువంటి కంటెంట్ అది అన్నది మనం అక్కడ కూడా ఒక సెక్స్వల్ కంటెంటా లేకపోతే వైలెంటా రిప్లసివ్ కంటెంటా హేట్ఫుల్ అబ్యూజువల్ కంటెంటా హార్మ్ఫుల్ డేంజరస్ కానీ స్పామా మిస్లీడింగ్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ కంటెంట్ గురించి మనం యూట్యూబ్కి రిపోర్ట్ చేయొచ్చు అనమాట సో అది ఇక్కడ ఈ హోమ్ పేజ్ గురించి ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనం కింద చూసుకున్నట్లయితే ఇది హోమ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ అని కనిపిస్తుంది కదా ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తే ప్రస్తుతం ఇక్కడ ట్రెండింగ్ మీద క్లిక్ చేస్తే ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న వీడియోలన్నీ కూడా ఇక్కడ మనకి చూపి చూడవచ్చు ఓకే ప్రస్తుతం ఇక్కడ ట్రెండింగ్లో ఉన్న వీడియోలన్నీ కూడా మనం చూడవచ్చు అనమాట ఓకే ఇంకా మ్యూజిక్ సంబంధించినవి అయితే మ్యూజిక్ సంబంధించిన వీడియోస్ అని ఇక్కడ వస్తాయి గేమింగ్కి సంబంధించిన గేమింగ్లోకి ట్రెండింగ్ వీడియోలను వచ్చేస్తాయి న్యూస్లో ఏమి ట్రెండింగ్ నడుస్తుంది అన్నది ఇక్కడికి వచ్చేస్తుంది ఇంకా ఫిల్మ్స్లో ఏమి ట్రెండింగ్ న్యూస్ అనేది తెలుసుకోవచ్చు ఈ విధంగా అనమాట ఓకే ట్రెండింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే రీసెంట్గా బాగా ట్రెండ్ అయిన న్యూస్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కనుక ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక సబ్స్క్రిప్షన్ మీద చూసుకుంటే కనుక మనం ఏ ఏ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసాం అన్నీ ఇక్కడ అన్నీ చూడవచ్చు మనం సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనపడతాయి సో ఈజీగా వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోలన్నీ కూడా మనం చూడవచ్చు మనం సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్ అన్నీ కూడా పైన మనకి కనిపిస్తాయి వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూడవచ్చు ఇక్కడ నుంచి ఇన్బాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఎవరికన్నా కామెంట్ పెట్టినప్పుడు ఆ కామెంట్ వా ఆ కామెంట్కి ఎవరైనా రిప్లై ఇచ్చినా ఓకే ఆ కామెంట్కి ఎవరైనా లవ్ సింబల్ ఇచ్చినా లేకపోతే ఆ కామెంట్ని ఎవరైనా లైక్ చేసినా మనకి ఇన్బాక్స్లో కనిపిస్తుంది అనమాట అదేవిధంగా మనకి మనం సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ వాళ్ళు ఏదన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా మనకి ఇన్ బాక్స్లోకి వస్తుంది అనమాట ఓకే వాళ్ళు వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మనం బాక్స్లో చెక్ చేసుకోవచ్చు మనకు నోటిఫికేషన్ రాకపోతే కనుక ఇన్బాక్స్లో కనిపిస్తుంది వాళ్ళు మనకి కామెంట్ ఇచ్చినా కూడా మనకి ఈ ఇన్ బాక్స్లో కనిపిస్తుంది అనమాట ఇది ఇన్బాక్స్ గురించి ఇక ఈ లైబ్రరీ గురించి చూసుకున్నట్లయితే మనం ఇదివరకు ఏమేమి వీడియోలు చూసాము అన్నది ఇక్కడ రీసెంట్గా మనం చూసిన వీడియోస్ అన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి ఓకే రీసెంట్గా మనం చూసిన వీడియోస్ అన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి అదేవిధంగా మనం డౌన్లోడ్స్ మనం డౌన్లోడ్ డ్ చేసుకున్న వీడియోస్ అన్నీ కూడా దీంట్లో కనపడతాయి మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ అన్నీ కూడా దీంట్లో కనపడతాయి అదేవిధంగా కొన్ని రికమెండేషన్స్ ఇవి మీరు డౌన్లోడ్ చేసుకోండి అని కొన్ని రికమెండేషన్స్ వీడియోస్ కూడా మనకి కింద కనపడతాయి ఓకే ఇది డౌన్లోడ్స్ గురించి ఇక ఎవరు వీడియోస్ అంటే ఒకవేళ మనం యూట్యూబ్ ఛానల్ కనుక రన్ చేస్తున్నట్లయితే కనుక మన యొక్క వీడియోస్ అనేవి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట ఓకే ఇంకా వాచ్ లెటర్ ఇందాక మనం వాచ్ లెటర్ గురించి చెప్తాను కదా ఆ వాచ్ లెటర్ మీద క్లిక్ చేసుకున్నవన్నీ కూడా ఇక్కడ మనం ఏవేవైతే క్లిక్ చేసామో మనం తర్వాత చూద్దాము అనుకున్న ఏం తర్వాత చూద్దామని ఫిక్స్ అయ్యి మనం వాచ్ లెటర్ మీద క్లిక్ చేసినవన్నీ కూడా ఈ వాచ్ లెటర్లో మనం చూడవచ్చు ఇది వాచ్ లెటర్ గురించి అదేవిధంగా మనం లైక్ చేసిన వీడియోలు అన్నీ కూడా ఇక్కడ మనకు కనపడతాయి మనం ఏ ఏ ఛానల్కి ఏ ఏ వీడియోలకి మనం లైక్ కొట్టాం ఏ ఏ వీడియోలకి లైక్ కొట్టామని చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ లైక్ వీడియోస్ కింద చెక్ చేసుకోవచ్చు ఇది ఈ రీసెంట్గా సంబంధించింది అనమాట ఇంకా సో ఇదండి ఈ వీడియో దీనికి రెండో పార్ట్ కూడా ఉంది రెండో వీడియో నేను రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఒక వీడియో అయితే ఇరవై నిమిషాలు దాటిపోతుంది ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ వీడియో కూడా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్